Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta ala decide ayinatlena Visakha jillaku chendina maji mantri Ganta Srinivasrao malli rajakeeyanga active avutunnaru. Rendu narela kritam ayana Visakha North Assembly nunchi poti chesi MLA ga gelicharu. అయితే రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. దాంతో గంట ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆయన టీడీపీ తరఫున ముందుకొచ్చి చేపట్టిన ఉద్యమాలు లేవు. పార్టీ అధినాయకత్వం పిలుపు అందుకుని చేసిన పోరాటాలు లేవు. ఆయన ఒక విధంగా టీడీపీకి అంటే ముట్టనట్లుగానే ఉంటున్నారు. టీడీపీ ఓడిన కొత్తల్లో గంట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని కోరుకున్నారు. చంద్రబాబు తనకు ఆ పదవి ఇస్తారని కూడా ఆశించారు. కానీ ఆ పదవిని చంద్రబాబు అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్కి ఇచ్చారు. మరోవైపు చూస్తే టీడీపీ శాసనసభ ఉపనాయకుడి పదవి కూడా గంటాకి ఇవ్వలేదు. ఇక పార్టీని టాప్ టు బాటం మార్చేశారు. కొత్త పదవులు ఎన్నో క్రియేట్ చేసి మరీ చాలామందికి వాటిని పంచారు. కానీ గంటాకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇలాంటి అసంతృప్తులు ఎన్నో గంటాలో ఉన్నాయని చెబుతారు. ఇదిలా ఉంటే గంటాకు చంద్రబాబు అంటే ఈ రోజుకు గురి గౌరవం ఉన్నాయని అంటారు. అయితే ఆయన వారసుడు లోకేష్తోనే ఆయనకు పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవని కూడా అంటారు. ఇక లోకేష్ విశాఖ జిల్లాలో ఉన్న మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును చేరదీస్తారు. ఆ విధంగా గంట టీడీపీ కొత్త పోకడల పట్ల కూడా కొంత కినుకగా ఉన్నారని అంటారు. ఇక ఈ ఏడాది మొదట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో గంట తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఆ టైంలో ఆయన టీడీపీ అధినాయకత్వంతో కనీసం సంప్రదించలేదు అంటారు. ఈ విధంగా ఆయన టీడీపీ హైకమాండ్ని ఇబ్బందుల్లో నెట్టారని అంటారు. మొత్తానికి గంట ఈ రోజుకి బయటకు రావడం లేదు. అటువంటి గంట మెగా ఫ్యామిలీతో మాత్రం తన రిలేషన్స్ బాగా కొనసాగిస్తున్నారు. ఆయన తాజాగా రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి వెంట కనిపించారు. అంటే గంట మెగా ఫ్యామిలీకి అతి సన్నిహితమన్నది మరోమారు రుజువైంది. నిజానికి గంట 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి రావడానికి చూశారని కూడా ప్రచారంలో ఉంది. ఎందుకో అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఆయన టీడీపీలోనే ఉండిపోయారు. మరి వచ్చే ఎన్నికల వేళ ఆయన ఏం చేస్తారు అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే గంట మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు వాడిగా వేడిగానే ఉంటాయి. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ జనసేనల మధ్యన పొత్తు కుదురుతుందని గంట బాగానే ఊహిస్తున్నారు. అదే కనుక జరిగితే గంట పంట పండినట్లే అంటున్నారు. గంటకు మెగా ఫ్యామిలీతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా చంద్రబాబు తిరిగి ఆయనకు ప్రయారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుందని కూడా అంటున్నారు. దాంతో తాను కోరుకున్న సీటుని సంపాదించడమే కాదు తన వారికి కూడా సీట్లు ఇప్పించుకోవడానికి గంట రెడీ అవుతారంటున్నారు. మొత్తానికి గంట మార్క్ పాలిటిక్స్ 2023లో స్టార్ట్ చేస్తారంటున్నారు. ఇక గంట జనసేనకు జనసేనానికి కూడా ఈసారి సహకరిస్తారా అంటే అవునన్న మాట కూడా ఉంది. విశాఖ జిల్లా రాజకీయాలలో బలమైన నేతగా ఉన్న గంట కనుక ఒక కొమ్ము కాస్తే ఆ జిల్లాలో పవన్ రాజకీయానికి కూడా ఎదురు ఉండదని అంటున్నారు. మొత్తానికి గంట రాజకీయం ముందు ఏపీ రాజకీయాల్లో అనేక సంచలనాలు క్రియేట్ చేస్తుందంటున్నారు.